హావర్స్ వెల్కమ్ టు టుడే టెలివిజన్ న్యూస్ అప్డేట్స్ కరోనా రోజు రోజుకు ఒక వేరియంట్ని వేరియంట్ వేరియంట్కు మార్చుకుంటూ వెళ్తుంది అయితే ప్రస్తుతం ఆసియా దేశాల్లో డెల్టా వేరియంట్ రోజు రోజుకు విజృంభణ ప్రారంభించింది రికార్డ్ స్థాయిలో కరోనా కేసుల్లో అధిక శాతం డెల్టా వేరియంట్కు చెందినవే కావడంతో ప్రభుత్వాలన్నీ తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి వ్యాగంగా వ్యాప్తి చెందుతున్న లక్షణాలున్న డెల్టా వేరియంట్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలతో ఇప్పటికే పలు దేశాలు కట్టడి చర్యలను వేగవంతం చేశాయి అయితే ఇక తొలుతల భారత్లోనే ఈ వేరియంట్ వెలుగు చూసింది దాని నుంచి నూట ముప్పై రెండు దేశాలకు వరకు ఇది పైకి వెళుతూ ఉంది ఒలింపిక్స్లో ఆతిధ్యమిస్తున్న జపాన్తో సహా థాయిలాండ్ మలేషియా రికార్డ్ స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి ఇక టోక్యో నగరంలో శనివారం ఒక్కరోజే నాలుగు వేల యాభై ఎనిమిది కేసులు మలేషియాలో పదిహేడు వేల ఏడు వందల ఎనభై ఆరు కేసులు నమోదవుగా థాయిలాండ్లో పద్దెనిమిది వేల తొమ్మిది వందల పన్నెండు నమోదవుతున్నాయి వాటిలో అరవై శాతానికి పైగా డెల్టా వేరియంట్కు చెందినవి అని ఆ దేశ ప్రభుత్వం చెబుతోంది ఇక టోక్యో సహా ఆరు నగరాల్లో నెలాఖరు వరకు జపాన్ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది వియత్నాంలో సోమవారం నుంచి పద్దెనిమిది నగరాలతో పాటు పలు ప్రావిన్స్లో కూడా రెండు వారాల పాటు కఠిన ఆంక్షలు అమల్లోకి రానున్నాయి బీజింగ్ సహా పదిహేను నగరాల్లో డెల్టా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో చైనా ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది వైరస్ను కట్టడించేందుకు భారీ సంఖ్య కోవిడ్ టెస్టులతో పాటు రెండు డోసులు వేసుకున్న వారికి మూడో డోసు ఇవ్వాలని చూస్తోంది ఇక ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కోవిడ్ కేసులు సగటున ఎనభై శాతం పెరిగాయని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెట్రోస్ అదనం తెలిపారు మొత్తానికి చూసుకుంటే వ్యాక్సిన్ పంపిణీలో అసమానతల వల్ల ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు అయితే ఇది కేవలం ఆసియా దేశాలతోనే కాదు భారత్లో కూడా వచ్చే ప్రమాదం ఉందంటూ కూడా పలువురు వారి వాదనను వినిపిస్తున్నారు ఇప్పటికే భారతదేశంలో కూడా యాభై వేలకు పైగా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో మరోసారి లాక్డౌన్ విధిస్తారా లేక భారీ సంఖ్యలో కేసులు తగ్గించి వ్యాక్సినేషన్పై ఎక్కువ శ్రద్ధ చూపిస్తారా అని కూడా చర్చలు జరుగుతున్నాయి మొత్తానికి డెల్టా వేరియంట్ అలజడి అయితే మాత్రం ఎక్కడా తగ్గట్లేదు భారత్లో కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ కూడా పలు సంస్థలు అలాగే డబ్ల్యూహెచ్ఓ కూడా హెచ్చరికలను జారీ చేసింది